ట్రైపాడ్ కూడా పెట్టాను, అప్గ్రేడ్ అయినట్టు. బాగా టైం తీసుకున్నారు, ఫాస్ట్గా ఉండ
బ్యాకప్ రెడీ లేకపోతే మోడరేట్ మోడరేట్గా
Thank you.
విజయన్న దగ్గర తీసుకోవచ్చు నేను అదే తీసుకున్నాను. ఇది బాగుంది, షటిల్ కావాలని ట్రై చేస్తాను, ట్రై చేయండి, మంచిగా ఉంది. ఇది ఉంది
చూసుకోకనే ఎట్టు నేను కొండా ఈవినింగ్ స్కోడా షోరూమ్ స్కోడా షోరూమ్ నుంచి కమ్మని డ్రాప్ చేయడానికి అక్కడ గచ్చిపోయి సిక్స్ ఓ క్లాక్ టైం అంటే చాలా మంది టెన్షన్ కారు కాదు గుర్తుపట్టే నెంబర్ కూడా ఈజీ నెంబర్ కూడా కొంతమంది ఉంటారు రెండు వరకు కూడా కొన్ని ఉంటాయి మరి అంత వందలు ఉండవు కదా అక్కడక్కడ ఒకటి అనిపిస్తుంది దాంట్లో వైట్ కలర్ 1410 అంటే తెలుసు ఫీల్ ఎట్లా తెలవట్లేదు అంటే ఆ టచ్ అయితే అప్పుడు ట్విస్ట్ అవుతుంది లైట్ పట్టుకుంటే ట్విస్ట్ అవుతుంది గట్టి పట్టుకుంటే అవుట్ అవుతుంది ఒక్కరోజు అసలు ఏం చేయాల్సి వస్తూ ఉంటుంది జస్ట్ ఫింగర్ టచ్ అయిపోతుంది ఒక్కో రోజు ఏం ప్రయత్నిస్తుంది అన్నీ రికార్డ్ అయిందిలే రికార్డ్ అయింది కాదు కట్టంగా సేఫ్ ల్యాండింగ్లో పడుతుంది ప్రతి షోల్డర్ కింద అది కంపల్సరీ రౌండే తిరుగుతాడు పృథ్వీ అన్న కమాన్ 9-3 కే దగ్గ
అవుట్. మరి టూ వికెట్స్ వేయండి అన్న చెన్నాల్ మీద. స్పిన్ కూడా అవ్వట్లేదు, స్పిన్ కూడా అవ్వట్లేదు. అండి ఎక్కువ కొట్టారు కదా, తొమ్మిది గాడు వాడి ఎక్కడ ఏమో సెవెన్ ఎయిట్ సిరాజ్ గాని గట్టి కొట్టారు, వాడిది సెవెన్ ఎయిట్ అశ్విన్ గారి 5.4 వన్డే మ్యాచ్లో ఉన్నాయి. బాబు పిసుకోకండి అయ్యా, అంత మంచిగా ఉండదా? లేదు అర్థం కాదు, యాక్చువల్లీ మన ఫస్ట్ జాయిన్ వాళ్ళు ఏం చేసిందంటే ఆక్యుపై అయ్యేదాకేమో అందరు రావచ్చు, బయట నుంచి 25% అలౌడ్ అది మాట మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే బయట నుంచి వీళ్ళందరూ మనకి స్టార్టింగ్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి బయట నుంచి వాళ్ళు వచ్చి ఆడుతున్నారు. మిగతా ఆక్యుపెన్సీ అనేది అందరికి అది వచ్చిన తర్వాత ఇవన్నీ పట్టం పడేసి వాళ్ళు బయట ఆట అవ్వడం డైరెక్ట్గా మా డాడీకి నచ్చింది. అప్పుడు మా డాడీ నేను మాట ఇది నా మాట మీద అందరూ వచ్చి నా యొక్క మాట నచ్చింది, నేను వాళ్ళు రాలేకపోతే నేను కూడా రాలేదు. ఆరోజు నేషనల్ కోర్టు అట్లా హోస్ కోర్టుకి మా ఆడల్లో వెరీ ఆన్ టైం మాట అంటే ఇంకా
లాస్ అయినా ఏమైనా మార్చాలి. వన్ ఇయర్ అయినా అన్న బేబీకి ఇప్పుడు బేబీకా ఫిఫ్టీన్ మంత్స్ త్రీ మంత్స్ ఎయిట్ కంప్లీట్ అయినాయి నైన్లోకి మంచి టైం సిక్స్ మంత్స్ టు వన్ హాఫ్ ఇయర్ బ్యాక్ అవును పడుతున్నాడా పడుతున్నాడు వచ్చినాయి ఎమోషన్స్ అయితే ఉంటారండి కింద రెండు వచ్చి అంతేనా ఇంకో త్రీ టైమ్స్ మోషన్ పోతుంది ఇంకో ఫోర్ టైమ్స్ కానీ అది మంచి స్ట్రెస్ రిలీఫ్ కావాలి నేను ఇప్పుడు నేను వాడి ఇంట్లో వాడు పడుకోకపోతే 12:30 వరకు ఉంటుంది సార్ ఉండి 2:30 వరకు పడుకోబెట్టి ఫోన్ పడుకొని వచ్చేస్తున్నాను సార్ ఇంటికి నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు వెళ్ళి పడుకుంటున్నాను ఒక 1-2 అవర్స్ పడుకుంటాను అయిపోయిందా మ్యాచ్ ఒళ్ళు లేదా ఇప్పేస్తాను ఇంటి అన్న బయటికి వెళ్దాం మనం విజయన్న ఎక్కడ మీ ఆఫీస్ అటెండెన్స్ కార్పొరేట్లా సరే అటెండెన్స్ మీరు మార్నింగ్ అటెండెన్స్ అయ్యారు ఓకే ఓకేలే ఓకేలే ఓకేలే
Thank you.
అదే అలంకృత